దేశంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైపు చూస్తూ రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది, నీతివంతమైన పరిపాలన జరుగుతుంది చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చినట్టే 2.5 నెలలు 3 నెలలు కూడా కాలేదు ఈ ప్రభుత్వంలో. తట్టుకోలేక బాధపడుతూ కేటీఆర్ గారు చుట్టూ ఏముంటుందంటే, మన చుట్టూ వైఫై ఉన్నట్టు ఆయన చుట్టూ ఇగో, విపరీతంగా ఇగో ఉంటుంది. ఆ ఇగో తెంచుకోవాలంటే కొంచెం కష్టం. ఒకప్పట్లో చరిత్రలో బాలీవుడ్లో కొంతకాలం రాజేష్ ఖన్నా సూపర్ స్టార్గా ఉండేవాడు. ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కానీ ఆయన సూపర్ స్టార్ అనే భ్రమలో పెట్టారని పక్కన జనం అందరూ ఆయన్ని. తర్వాత అమితాబ్ బచ్చన్ వచ్చాడు, షోలో కొట్టాడు, అద్భుతమైన సినిమాలు తీసి సూపర్ స్టార్ అయిపోయాడు. ఇండియా మొత్తం అమితాబ్ బచ్చన్ పేరు ఎలుగుతున్నా కానీ రాజేష్ ఖన్నా ఏమనుకున్నాడు, నేనే సూపర్ స్టార్ని, నేనే సూపర్ స్టార్ని, నేనే సూపర్ స్టార్ని బాధ ఉండేవాడు. ఒక 10 ఏళ్ళ తర్వాత ఏందయ్యా నా దగ్గరికి ఎవరు జనం వస్తలేరంటే, సార్ మీరు 10 ఏళ్ల ముందే మీరు సూపర్ స్టార్ పోయింది సార్, అమితాబ్ బచ్చన్ ఒక ఆయన వచ్చి సూపర్ స్టార్ అయిపోయాడు అని చెప్పుకుంటే అప్పుడు షాక్ తిన్నాడు. అట్లా ఇప్పుడు కేటీఆర్ గారు ఒక భ్రమలో ఉన్నాడు, నేను కేసీఆర్ గారు అబ్బాయిని, తెలంగాణ రాష్ట్రం మాది, తెలంగాణ మీ సెంటిమెంట్ని మేమే కదా రగిలించుకొని, మేమే దానికి పేటెంట్ తీసుకున్నాం కదా, మాదే కదా, నా దగ్గర రావట్లేదు ఏంది, నా నమ్ముకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఏంది, నా అనుకున్న వాళ్ళందరూ లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు ఏంది, నాకు దూరం అయిపోతున్నారు ఏంది. మానసిక క్షోభ పగోడుకు కూడా ఆయనకు వచ్చిన కష్టం రాకూడదు, పగోడుకు కూడా కేటీఆర్కి వచ్చిన కష్టాలు రాకూడదు అని కోరుకుంటున్నాను. ఎందుకంటే తను నమ్ముకున్న నాయకులందరూ నిన్ను చీదరించి వెళ్ళిపోతున్నారు, నా అనుకున్న వాళ్ళు నాతో నా జీవితంలో ఉండాల్సిన వాళ్ళందరూ కానీ హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోతున్నాడు పెళ్లి చేసుకొని. నీతో ఎవడూ లేడు, నీకు చెప్పుకోవడానికి లేదు, నువ్వు రాజకీయ వారసత్వంగా రాజకీయ నాయకుడిగా డిజాస్టరు. టీఆర్ఎస్ పార్టీ కూడా రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ మాకేమన్నా మాకేమైనా ప్రత్యర్థిగా ఏమైనా మాట్లాడితే మేము ఆశ్రయాల్సిందే. హరీష్ రావు గారు ముందుకు వస్తున్నాడు, హరీష్ రావు గారు మాకు ప్రత్యర్థిగా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి ఆయన సరిపోతున్నాడు. మీరు దేనికే మీ పార్టీ నాయకులే మిమ్మల్నే, మీరు దేనికి పనికిరారు, దేనికి పనికిరాని దద్దమ్మని మీరు మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు. పైగా మీరు ఎక్కడ సక్సెస్ అయ్యారంటే 300-200 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళతో ప్రత్యేకంగా తిట్టేయటం, వాళ్ళని తిట్టేయటం, రేవంత్ రెడ్డి గారిని తిట్టేయటం, కాంగ్రెస్ వాళ్ళని తిట్టేయటం, కాంగ్రెస్ తప్పులు. మీ దగ్గర ఒక మీ మున్సిపల్ మంత్రిగా ఉన్న మీ ఆధీనంలో 1, 2, 3, 5 స్థాయిలో ఉన్న బాలకృష్ణ అనే వాడిని పట్టుకుంటేనే 1,000 కోట్లు 2,000 కోట్లు దొరికినాయి. మీ మన ఆయన ఏంది మన ఆయన ఆఫీసర్ పేరు ఏంది మన ఔటర్ రింగ్ రోడ్డు మన కారు రేసులు ఇచ్చిన ఆయన కారు మన అరవింద్ కుమార్ గారు డైరెక్ట్గా చెప్పాడు నువ్వు కేటీఆర్ గారు ఇవ్వమంటే నేను డబ్బులు ఇచ్చాను. మీరు రాబోయే రోజుల్లో ఇంకా 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 కష్టాలు తెచ్చుకొని చేతు మీరు చేసిన పాపాలు కడుక్కోవటమే మీ జీవితం స్మాష్.